సంక్రాంతి సినిమాలో హనుమాన్ స్పష్టమైన ఆధిపత్యం దిశగా దూసుకెళ్తుంది గుంటూరుకారం మూవీతో పోలిస్తే పదకొండవ రోజు అయిన సోమవారం జనవరి ఇరవై రెండున హనుమాన్ బాక్సాఫీస్ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉన్నాయి పది రోజుల్లోనే రెండు వందల కోట్ల మార్క్ ని ఈ మూవీ అందుకోగా మహేష్ మూవీ మాత్రం ఇంకా ఆ ఫిగర్ ను చేరుకోలేకపోయింది ఫస్ట్ వీకెండ్ కంటే సెకండ్ వీకెండ్ ఎక్కువ కలెక్షన్ రాబట్టిన హనుమాన్ మూవీ రెండో వారం కూడా దూకుడు కొనసాగించింది ఇక హనుమాన్ వేస్ గుంటూరుకారం పదకొండు రోజుల కలెక్షన్ లోకి వెళ్లే ముందు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ పదకొండవ రోజు దేశవ్యాప్తంగా ఏడు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేయడం విశేషం కేవలం తెలుగులోనే ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లు వచ్చాయి ఇక హిందీలో మరో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు రాబట్టింది నిజానికి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక రోజు అతి తక్కువ వసూళ్లు ఇవే అయినా గుంటూరుకారంతో పోలిస్తే మాత్రం హనుమన్ చాలా మంచి పొజిషన్ లో ఉందని చెప్పాలి ఇక గుంటూరుకార మూవీకి పదకొండవ రోజైన సోమవారం కేవలం ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్లు మాత్రమే వచ్చాయి హనుమన్ పాన్ ఇండియా వసూలు కాకపోయినా కేవలం తెలుగులో చూసుకున్నా కూడా కారం కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వసూలు సాధించింది ఇక దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఈ వసూలు ఐదున్నర రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం హనుమన్ మూవీ పదవ రోజున ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లు అందుకున్నట్లు అధికారంగా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం మరోవైపు గుంటూరు కారం కలెక్షన్ మాత్రం ట్రేడ్ అనలిస్ట్ మనోబాల ప్రకారం పది రోజుల్లో మూవీ నూట తొంభై నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు వసూలు చేసింది పదకొండవ రోజు ఈ మూవీ కలెక్షన్ మరీ దారుణంగా పడిపోయాయి పదకొండవ రోజు కలెక్షన్ కూడా కలుపుకుని ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా గుంటూరు కారం కలెక్షన్లు నూట పంతొమ్మిది పాయింట్ ఒకటి కోట్లకు చేరాయి సోమవారం తెలుగు రాష్ట్రంలో ఈ మూవీ ఆక్యుపెన్సీ కూడా శాతానికి నలభై పాయింట్ సున్నా తొమ్మిదిగా ఉండటం విశేషం ఇక హిందీలో హనుమన్ ఆక్యుపెన్సీ పదిహేను పాయింట్ పదమూడు శాతంగా ఉంది రెండో సోమవారం గుంటూరు కరం కలం చూస్తుంటే ఇక ఈ మూవీ క్రమంగా థియేటర్ నుంచి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్